తిరుపతి లడ్డు అపవిత్రంపై రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఆ తర్వాత మానవహారం నిర్వహించి గోవిందనామాలు స్మరించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి దేవాలయాల నిర్వహణ బాధ్యత ధార్మిక సంఘాలకు అప్పగించాలని చెప్పారు. అన్ని ఆలయాల్లోనూ అన్యమత ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేశారు నేతలు. తిరుపతి లడ్డు విషయం లోపల నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ, రోజువారీ విచారణ, కాలపరిమితితోటి కూడినటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు, పీఠాధిపతుల నేతృత్వం లోపల సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి. ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే రాబోయే బోర్డుల లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయేతరులు ఉండాలి. హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి. అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. దేవాలయాల లోపల అన్యమతస్తులను తొలగించాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డు విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల లోపల వాడుతున్న వస్తువులపైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాలి. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడబడితేనే ధర్మంగా కాపాడబడుతుంది. ధర్మాన్ని రక్షిస్తేనే ధర్మం రక్షణ అంటాం కాబట్టి ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని, అలాంటి నమ్మకంతో, అలాంటి విశ్వాసంతో హిందూ ధర్మం ముందు పోతుంది. కాబట్టి హిందూ ధర్మం ఎవరికి విరుద్ధం కాదు. దేవాలయ శాఖ రద్దు చేసి సనాతన ధర్మ శాఖ ద్వారానే ఈరోజు హిందూ టెంపుల్ ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి